ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. సరే సార్ చెప్పండి. ఒకసారి వణుకుంటాను అక్కడ సార్. ఏం మాట్లాడుతున్నారు? నేను ఇంటి పిల్లని మీకు పెళ్ళైంది పిల్లలు సార్. మీకు పెళ్ళైంది పిల్లలు పుట్టారు సార్. నాకు పెళ్లి కాలేదు సార్. నేను అమ్మాయిని సార్. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి కాబట్టి అడుగుతున్నానమ్మా. నేను కూడా నా పిల్లని కూడా ఊరికి పోయింది వారమైంది. నీకు డబ్బులు అడగ ఏం అడగ వారానికి రెండుసార్లు పిలుస్తా వచ్చి వెళ్ళిపో అంతే. నీకు డబ్బులు ఒక రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. సరే సరే ఏమనుకోకండి సార్. నేను దానికి ఒప్పుకుంటాను. అరే పై ఒక్క రూపాయి కూడా కట్ట అవసరం లేదని చెప్తున్నావు కదా. ఎందుకంటే సార్ నేను అమ్మాయిని సార్. అరే నువ్వు అమ్మాయి కాబట్టి అడుగు. నేను కూడా చూసినా. నేను కూడా చూడడానికి కూడా మస్తున్నావు ఖతర్నాకున్నావు. ఒకసారి అసలు అరిగిపోతావు అరిగిపోతావా? నేను ఇక్కడ ఉంటా నాది అక్కడ ఉంటుంది. ఏమైతుంది తెలిస్తే? ఎందుకంటే నాకు ఎవరు తెలియదు. ఎందుకు తెలుస్తుంది? నా ఫ్యూచర్ ఉంది సార్. మళ్ళా నీ ఫ్యూచర్ కి ఏం కాదు. నీ ఫ్యూచర్ కి ఏం కాదు. నేను చూసుకుంటా కదా. నీకెందుకు బాధ? దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అయితేమని భయం సార్. ఏ ప్రాబ్లం రాదు. ప్రెగ్నెన్సీ గిట్లేమో ప్రెగ్నెన్సీ కూడా నీకు రానియకుండా నేను చూసుకుంటా. నీకెందుకు బాధ? వారం రెండుసార్లు పిలుస్తా వచ్చి వెళ్ళిపో. కానీ నువ్వు భయంకరంగా బిహేవ్ చేయదు సార్. కొంచెం నార్మల్ గా మంచిగా మనుషులు కదా తాగి అట్లా చేయదు సార్. ఎందుకంటే నాకు ఫ్యూచర్ ఉంది కదా సార్. అందుకు ఓకే సార్. అట్లా సార్ సరే సార్. నేను రెడీ కదా. మనం మొత్తం చేయరు కదా మళ్ళా. చేయండి సార్. సరే సార్. మళ్ళీ మ్యాటర్ ఎక్కడ తెలియదు కూడా మళ్ళా. సరే సార్ చెప్పండి సార్. రేపటి ఫోన్ చేస్తా వచ్చాయి. లైన్ లా ఉన్నాను సార్. మంచి చీర కట్టుకుని మంచి రెడీగా చీరనా సార్. చీర మల్లెపూలు కట్టుకుని నష్టం అయిపోతుంది కదా సార్. అరే గంట గొప్ప ఇంత ఏమైతుంది? ఇంకా ఏమన్నా మూడు పూలు పూలు అయితే ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పేస్తుందా? సరే సార్ చెప్పండి. ఒకసారి వణుకుంటాను అక్కడ సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఇంటి పిల్లని మీకు పెళ్ళైంది పిల్లలు సార్. మీకు పెళ్ళైంది పిల్లలు పుట్టారు సార్. నాకు పెళ్లి కాలేదు సార్. నేను అమ్మాయిని సార్. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి కాబట్టి అడుగుతున్నానమ్మా. నేను కూడా నా పిల్లని కూడా ఊరికి పోయింది వారమైంది. నీకు డబ్బులు అడగ ఏం అడగ వారానికి రెండుసార్లు పిలుస్తా వచ్చి వెళ్ళిపో అంతే. నీకు డబ్బులు ఒక రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. సరే 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 ఏమనుకోకండి సార్. నేను దానికి ఒప్పుకుంటాను. అరే పై ఒక్క రూపాయి కూడా కట్ట అవసరం లేదని చెప్తున్నావు కదా. ఎందుకంటే సార్ నేను అమ్మాయిని సార్. అరే నువ్వు అమ్మాయి కాబట్టి అడుగు. నేను కూడా చూసినా. నేను కూడా చూడడానికి కూడా మస్తున్నావు ఖతర్నాకున్నావు. ఒకసారి అసలు అరిగిపోతావు అరిగిపోతావా? నేను ఇక్కడ ఉంటా నాది అక్కడ ఉంటుంది. ఏమైతుంది తెలిస్తే? ఎందుకంటే నాకు ఎవరు తెలియదు. ఎందుకు తెలుస్తుంది? నా ఫ్యూచర్ ఉంది సార్. మళ్ళా నీ ఫ్యూచర్ కి ఏం కాదు. నీ ఫ్యూచర్ కి ఏం కాదు. నేను చూసుకుంటా కదా. నీకెందుకు బాధ? దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అయితేమని భయం సార్. ఏ ప్రాబ్లం రాదు. ప్రెగ్నెన్సీ గిట్లేమో ప్రెగ్నెన్సీ కూడా నీకు రానియకుండా నేను చూసుకుంటా. నీకెందుకు బాధ? ఓకే వారం రెండుసార్లు పిలుస్తా వచ్చేసి వెళ్ళిపో.